Sponsored by 7Tree. Plywood, WPC doors, frames, edge band tapes. तेलंगाना हुजूराबाद विधायक इटाला राजेंद्र ने कहा, मनुगोडु उपचुनाव में मुख्यमंत्री केसीआर 1,00,000 रुपए देकर वोट हासिल करने की कोशिश कर रहे हैं। इसे लेकिन धर्म के आगे भाजपा उम्मीदवार राजगोपाल रेड्डी के कमल के फूल के चिन्ह के लिए वोट करें। तेलंगाना करीमनगर हुजूराबाद दो भारत समाचार से कैमरामैन तैयब के साथ जमीर की रिपोर्ट। మా చూపు పేదల వైపు ఉంటుంది, మా ఆలోచన పేదల వైపు ఉంటుంది తప్ప ఉన్న వాళ్ళ కోసం ఉండదు. మీకు తెలుసో తెలియదో, నా దళిత బంధు అమలై నా హుజూరాబాద్ లో ఒక్కొక్క కుటుంబానికి 15,00,000 రూపాయలు ఇచ్చి, కానీ బాధనిపించిన అంశం ఏంటంటే 3,00,000 రూపాయల నెలకు జీతం తీసుకున్నాడు కూడా ఆ దళిత బంధు ఇచ్చాడు. గది బాధ అయితే నా మునుగోళ్ళలో కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక, కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక పూట పూటకు ఇబ్బంది పడుతున్న దళిత బిడ్డకు 15,00,000 రూపాయలు సంతోషపడేవాడిని, కానీ 3,00,000 రూపాయలు తీసుకున్నానికి కూడా ఇంటి ముందర కారు పెట్టుకొని ఇది దళిత బంధు కారంటే ఎంత హీనమైనటువంటి పని ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో పేదలు లేరా? మునుగోలులో పేదలు లేరా? నా హుజూరాబాద్లో ఎందుకు ఇవ్వాలి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్కి? నా హుజూరాబాద్లో ఎందుకు ఇవ్వాలి 3,00,000 రూపాయల జీతం ఉన్నానికి? నా హుజూరాబాద్లో ఎందుకు ఇవ్వాలి అంతకుముందే కారు ఉన్నానికి? ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్న సత్యాలు. మేము ఉత్తగేదో 4 ఓట్ల కోసం మెప్పు కోసం మీ దగ్గర రాలేదు సుమా. ఇవన్నిటి మీద మీరు సభ్యులు తిన్న అక్కడ చర్చ పెట్టండి, 50 చెట్ల కింద కూర్చుని అక్కడ చర్చ పెట్టండి, మీరు కలుపులు పోయిన అక్కడ చర్చ పెట్టండి. మనోడెవడో మందోడెవడో ఒడ్డెక్కదాకా ఉడపు రాలే. ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రి, ప్రగతి భవన్ లో పడుకున్న ముఖ్యమంత్రి, నా పేదల్ని పలకరించని ముఖ్యమంత్రి, నా పేదల కష్టాలు చూడని ముఖ్యమంత్రి, ఒక రాజులాగా పరిపాలించిన ముఖ్యమంత్రి మునుగోడు పుణ్యం అని ఇలా మన గడ్డ మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి, మునుగోడుకు ఒక లింకల పల్లెకు రాక బాబు, మొత్తం ఈ మునుగోడు గ్రామాలు తిరుగు, రోడ్లు ఎట్టున్నాయి, గుడిసెలు ఎట్టున్నాయి, మా బతుకులు ఎట్టున్నాయి మీకు అర్థమైందని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ గ్రామ ఆడబిడ్డలారా అన్నలారా, ఇది చెప్తావుడు చాలా ఉంటది, ఇంకా ఒకటే మీ బిడ్డలమ్మే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని సాధించడంలో కొట్లాడిన బిడ్డలమ్మే, ఏ బాధ్యత ఇచ్చినా మచ్చ లేకుండా కష్టపడి పనిచేసే బిడ్డలమ్మే, ఖచ్చితంగా ఇవాళ రాబోయే కాలంలో మాకు నిండు ఆశీర్వాదం మీరు ఇవ్వండి. తెలంగాణలో ఉన్నటువంటి కన్నీళ్ళకి కష్టాలకి పేదల బతుకు పరిష్కారం చూపే బాధ్యత ఉన్నంతలో కొంత చేస్తాం. మేము భగవంతుడి బిడ్డలు కాకపోవచ్చు, మొత్తానికి మొత్తం ఒకేసారి చేసే సత్తా మాకు లేకపోవచ్చు, కానీ ఢిల్లీలో ఉన్న సర్కార్, నరేంద్ర మోడీ గారి సర్కార్ ఉన్నది అక్కడ, వారి ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ పేదలకి కొంత లాభం చేసే ప్రయత్నం చేస్తాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవాళ పెన్షన్ వ్యవస్థ కావచ్చు, వాటిని గొప్పకిచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కటి మాత్రం ఇయ్యం, ఇలా రైతులకి రైతు బంధు పేట నా హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలు కలిగిన ముఖ్యమంత్రి లాంటోళ్లకు నాలంటోళ్లకు కూడా రైతు బంధు వస్తే ఇది ఎవరు సొమ్ము అని పడుతున్నాం. వాళ్లకు మాత్రం ఇయ్యం. గుంటడు భూమి లేక ఈ ఊర్లలో ఊరిని వదిలిపెట్టలేక